ఒక సివిల్ కేసులో యాచారం సీఐ శంకర్ నాయక్ చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. ఓ కుటుంబాన్ని అనవసరంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఆ కేసులో ఉన్న వృద్ధులను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఆ వృద్ధురాలు మీడియాకు వెల్లడించింది. తమ మీద కేసులు పెట్టిన వారికి సహకరించాలంటూ యాచారం సీఐ బెదిరింపులకు గురి చేస్తున్న విషయాన్ని వివరించింది. తాను చెప్పినట్టు వినకపోతే రౌడీ షీట్ తెరుస్తానడంతో పాటు గంటల తరబడి స్టేషన్ లోనే ఉంచుతున్నారంటూ ఆ వృద్ధురాలు వాపోయింది. ముందస్తుగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వారి కొడుకుని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం ఏంటి అని మీడియా ప్రశ్నిస్తోంది. మాది కిషన్పల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. మాది మా తాత చంపాయించిన ఆస్తి, మా మామ తండ్రి శాస్తులు ఉన్నాం మేము. 4 ఎకరాలు పెద్దోడని ఆయన అన్ని జయించపట్టలేదు. ఆయన దున్నుకోమని చెప్తుండు, నన్నేమో వద్దని చెప్తుండ్రు. రిమాండ్ చేసి నన్ను పోలీస్ స్టేషన్ రిమాండ్ చేసి జైలుకు పంపిస్తాంటు. సార్ అంటూ అందరు అంటారు, ఆ సార్లు ఒకటి సార్లు కూడా అంటారు. నన్ను ఒవ్వరు కొద్దిగా వచ్చి నన్ను కొట్టి రూట్ ఆఫ్టర్ ఇట్లా దొక్కిచ్చారు. నన్ను కొట్టి రన్నా కానీ ఒవ్వరు పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. నువ్వు కూర్చో లోపల కూర్చో, ఇది ఎక్కడిసారి జరుగుతుందమ్మా, మీ మొదటి జాన్ జరుగుతుంది, ఏది పట్టించుకుంటారు. వాళ్ళని మా ఇంకోళ్ళని వచ్చి ఇంకా కేసు చేసుకుండాలని మా పాలలో వచ్చి కేసు చేసి రిమాండ్ చేసినా వాళ్ళు పట్టించుకుంటారు, మమ్మల్ని పట్టించుకుంటలేదు. మా పిల్లలు మా ఆయన అందరిని లోపల ఇప్పుడు 2-3 ఏళ్ళకి ఇట్లా అయితుంది. ఎంత వేగనిస్తలేదు, నూడు పడనిస్తలేదు. అలా నేను దున్నుకో అని చెప్తుండే, ఇప్పుడు కూడా చెప్పిండు అలా దున్నుకో, మీరు దున్నుకోపోరి, వీళ్ళని రిమాండ్ చేసి జైలుకు పంపిస్తాను. లోపల లోపల కూర్చోపోరి, వీళ్ళని కూర్చోబెట్టు, లోపల కూర్చోబెట్టు. నేను బయట కూర్చుంటే కూడా తీసుకుపోయింది, కోర్టుకి వెళ్ళి కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు, హెచ్ఐ సార్ మీరు దున్నిపోయకు, కోట్ల నడుస్తుంది, నేను ఇవ్వాలి రేపట్లో నీకు ఆర్డర్ పంపిస్తాను. ఆయనకు పంపించుండు, ఇంకా వాళ్ళకు పంపించలే, ఇవ్వాలి రేపు వస్తుంది ఆర్డర్ కూడా.